డైరెక్ట్ వాళ్ళు అన్ని రకాలుగా మారాలని అనుకుంటున్నారు, కానీ కొన్ని విషయాలు అసలు చేంజ్ అవ్వాలని అనుకోవడం లేదేమో. డైరెక్టర్ స్టోరీ లేదు, రొటీన్గా ఉంది అంటే స్టోరీ కొత్తగా రాయడానికి సిద్ధం అవుతున్నారు. అలాగే స్క్రీన్ ప్లే రొటీన్గా ఉంటుంది, కొత్తగా ఉండటం లేదు అంటే సరేలే ఏదో కొత్తగా రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు అన్న అనుకోవచ్చు. అవుట్పుట్ నెగిటివ్గా అయినా కానీ ఏదో ట్రై చేస్తున్నారు. కానీ కొన్ని విషయాల్లో హీరోకి ఆపోజిట్లో ఉన్న రౌడీ చేతుల్లో గన్స్ ఉంటాయి. అందరి విషయాల్లో గన్స్ ఉపయోగించే రౌడీస్ హీరో దగ్గరికి వచ్చే సమయాల్లో ఆ గన్స్ ఎందుకు పనిచేయవో ఇన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న అప్డేట్ అవుతున్న ఈ విషయం అర్థమై సావట్లేదు. అసలు ఆ రౌడీస్కి గన్స్ ఇవ్వడం ఎందుకు? వెళ్ళి దెబ్బలు తిని ఒక మూలను పడిపోరా అంటే వెళ్ళి అదే చేస్తారు కదా. అనవసరంగా చేతుల్లో గన్స్ పెట్టడం ఎందుకు? బడ్జెట్ పొక్క తప్పితే రౌడీస్ హీరో కాకుండా మిగిలిన వాళ్ళని ఏకలవీరు గురి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా షార్ప్గా ఒక్క బుల్లెట్ కాల్చి చంపేస్తారు. కానీ హీరోని కాల్చవలసిన సమయం వచ్చినప్పుడు ఆ గన్స్లో 6 బుల్లెట్లు ఉంటాయి అని మర్చిపోయి కాల్చడం పనిగా పెట్టుకొని షూట్ చేస్తూ ఉంటారు. అదేంతో కానీ 6 బుల్లెట్లు 10 బుల్లెట్లు అవుతాయి, ఆ 10 బుల్లెట్లు 100 బుల్లెట్లు అవుతాయి. కానీ ఆ గన్స్ నుంచి బుల్లెట్లు వస్తూ ఉంటాయి, తప్పితే ఆ గన్స్లో బుల్లెట్స్ అయిపోవు. చూస్తున్నప్పుడు మరీ వరస్ట్గా ఉంటుంది. ఈ సీన్స్ అని వరస్ట్లెస్ సీన్స్ ఇవి అన్నీ మారుతున్నప్పుడు ఇవి ఎందుకు మారు అని డౌట్ ఇప్పుడు కూడా ఉంటుంది. డౌట్ని డౌట్గానే ఉంటుంది. ఇవి క్లారిటీ చేసేది ఎవరు? మూవీలో చాలా లాజిక్స్లు, వాటి గురించి డిస్కస్ చేయడం అనవసరం అనుకుంది. శ్రీను వైట్ల గారు మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది, ప్లాట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది, లేయర్స్ కూడా చాలా ఉన్నాయి. ట్రూ స్టోరీ లైన్ రియల్ స్టోరీ బేస్ చేసుకుని రాసుకున్నాను అని అంటారు. కానీ మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీ స్టోరీ ఏంటిరా, ఎక్కడ ఉంది, అసలు స్టోరీ ఏముంది అని అనిపిస్తుంది. అసలు మూవీలో స్టోరీయే లేదు. ఒక పాకిస్తాన్ ఇండియా వస్తారు, ఇండియాలో బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు, ఇంకా స్టోరీ ఏముంది? అసలు స్టోరీలో కొత్తదనం ఏముంది? ఇలాంటి స్టోరీస్ ఎన్నో చూసాం కదా. ఈ స్టోరీ రాస్తున్నప్పుడు కూడా డౌట్ రాలేదా శ్రీను వైట్ల గారికి, నేను రాస్తున్న స్టోరీలో కొత్తదనం ఉందా, దాని గురించి ఆలోచిద్దాం, అసలు ఇలాంటి స్టోరీస్ గతంలో వచ్చాయి కదా, ఇందులో కొత్తదనం ఏముంది, నేను కొత్తదనం అనుకొని రాస్తున్నాను అనే అదే కొత్తదనం అయిపోయింది అని రాసి తీసినట్టు ఉంది ఆ స్టోరీ. అసలు కొంచెం కూడా డౌట్ రాకపోవడం బాధాకరం. అసలు స్టోరీయే లేదు మూవీలో అనుకుంటే మళ్ళీ ఆ స్టోరీని సాగదీసి చెప్పడం, దానికి తోడు సస్పెన్స్ అనుకుని క్రియేట్ చేసుకున్న సీన్స్ అన్నీ తేలిపోయాయి. అసలు కొత్తదనమే లేదు మూవీలో. హీరో క్యారెక్టర్ని ముందే గెస్ట్ చేసేస్తాం అలా క్రియేట్ చేశారు డైరెక్టర్స్. డైరెక్టర్ ఆ హీరో క్యారెక్టర్ని కూడా మనం గతంలో చాలానే చూసాం. ఇంకా దీనిలో కొత్తదనం ఏముంది? ఏం లేదు. అలాగే ఫస్ట్ హాఫ్ని స్టార్ట్ చేసిన విధానం బాగానే ఉంది, కానీ రాను రాను కొంచెం చికాకు వచ్చింది. ఏంది ఇంకా అసలు మేడల్లోకే రావడం లేదు, అక్కడే ఆగిపోతున్నారు, ముందుకు రావడం లేదు అనిపిస్తుంది. కానీ సమ్ కామెడీ సీన్స్ వర్క్ అవ్వడం, కొంచెం రిలాక్స్ తప్పితే ఏం లేదు. దానికి తోడు ఎంగేజ్ అవ్వడానికి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేదు. చతికిల భరతం తప్పితే వరస్ట్ క్రియేషన్ బై శ్రీను వైట్ల. అసలు ఏమనుకుని క్రియేట్ చేశారు, అలాగే మూవీలో ఎంగేజ్ చేద్దామని చేసిన ప్రయత్నం చాలా వృధీనుగా ఉన్నాయి, ఏమాత్రం వర్క్ అవ్వలేదు. ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా ముందే గెస్ట్ చేసేస్తాం వీరు ఫ్రాడ్ అని, తీరా చూస్తే వారు వెళ్ళి విలన్ గారితో ఉంటారు. ఇంకా దానిలో కొత్తదనం ఏముంది? కొత్తదనం కూడా కొత్తదనం ఎక్కడ ఉంది అని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏ ఉద్దేశంతో ఎంగేజ్ అని పదం కనిపెట్టారో. అలాగే మూవీలో ఆ విలన్ గారి క్యారెక్టర్ కూడా చాలా ఓల్డ్గా రొటీన్గా లోతలాగా ఉంటుంది. అసలు యాంకింగ్ కూడా వరస్ట్గా ఉంటుంది. దానికి తోడు వారు వారి బ్రదర్ ఎమోషన్ అసలు కొంచెం అంటే కొంచెం కూడా బాగాలేదు. అసలు వరస్ట్గా వారి క్యారెక్టర్ ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఏంటిరా ఇంకా స్టోరీ లేదా సెకండ్ హాఫ్లో, ఇంకా లాస్ట్ 30 నిమిషాలకి వచ్చింది మూవీ. ఇంకా మూవీ స్టోరీ ఏంది? ఇంకా హీరో వర్సెస్ విలన్ ఏగా అనిపించింది. థియేటర్ నుంచి వెళ్ళిపోదామని ఆడియన్స్ ఫస్ట్ అయిపోతారు, ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. ఆ విధంగా సెకండ్ హాఫ్ని క్రియేట్ చేశారు శ్రీను వైట్ల గారు. అసలు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మామూలుగా కోపం రాదు. అసలు సెకండ్ హాఫ్ ఏముందిరా అయ్యా, అసలు స్టోరీ ఏది, అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నావు. విలన్ గారిని కూడా అక్కడే పెట్టేసావు, ఇంకేం చెప్పాలి అనుకుంటున్నావు అనిపించింది. అసలు డైరెక్టర్ మీద ఇరిటేట్ వచ్చింది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత వరస్ట్ సెకండ్ హాఫ్, అలాగే
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా అంత కొత్తగా ఉండవు, అంత కొత్తగా ఉండవు. ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది, తప్పితే అంత ఎంగేజింగ్గా ఉండదు. ఇంకా ఆ క్లైమాక్స్ అమ్మో, అది ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా క్రియేట్ చేసేదనుకుని భ్రమలో ఉన్నారు శ్రీను వైట్ల గారు. అసలు వన్ ఆఫ్ ది వరస్ట్ క్లైమాక్స్, అది వరస్ట్. అలాగే మూవీలో పాప క్యారెక్టర్ అండ్ ఆ పాప క్యారెక్టర్ యొక్క మదర్ సెంటిమెంట్ ఇవి చాలా బాగుంటాయి, కానీ మూవీని తనదైన ముద్రలో నాశనం చేశారు డైరెక్టర్. అసలు ఆ ఎమోషన్ చూసినప్పుడు చాలా కొత్తగా ఉంది, ఇలా కొత్తగా ఉంది మూవీ, ఇంకా తిరగలేదు అనుకునే సమయానికి డైరెక్టర్ తన బంధాన్ని మార్చి మూవీని నాశనం చేశారు. అలాగే మూవీలో హీరో గోపిచంద్, మధుబాబు, విశ్వం ఇలా ఎందుకు వెళ్ళారు, అసలు గోవా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని ఎక్కడ ఒక క్లారిటీ ఇవ్వలేదు. అది కొంచెం కొత్తగా ఉంది అనుకోవడం తప్ప, ఆ పాప కోసం వచ్చారు అని అందరూ గెస్ట్ చేస్తారు, ఇది కూడా రొటీన్గా ఉంటుంది. ఇంకా కొత్తగా సీన్స్ డిజైన్ చేసుకోవాల్సింది శ్రీను వైట్ల గారు, చాలా రొటీన్గా డిజైన్ చేసుకున్నారు. అలాగే ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఆయన మూవీస్ నుంచి కాపీ చేసి రాసుకున్నట్టు ఉంది, లైక్ దుబాయ్ సీను, దూకుడు, ఇలా చాలానే సినిమాస్ కామెడీని క్రియేట్ చేయడంలో ఆయన తర్వాతే నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్, ఐ మీన్ కామెడీ క్యారెక్టర్స్ కొత్తగా ఉన్నాయి, కొత్తగా కామెడీని క్రియేట్ చేశారు, నవ్వించారు, ఇవి బాగున్నాయి, కానీ సినిమాని చెప్పడం కొత్తగా లేదు. ఈ మూవీలో స్టోరీ పరంగా కానీ, మూవీలో డైలాగ్స్ పరంగా కానీ, డిస్కషన్ సీన్స్ ఇవి అన్నీ చాలా కామెడీగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఏమాత్రం ఎక్సైట్మెంట్ చేసే సీన్స్ అయితే కావు. ఇవి చాలా వీక్గా ఉంటుంది రైటింగ్. అలాగే హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ రివీల్ చేసిన విధానం కూడా వరస్ట్గానే ఉంటుంది. అండ్ ఆ ఎమోషన్ ఓకే అనిపించిన దానికి పెద్ద సెటప్ లేకపోవడం కూడా బలహీనంగా ఉంటుంది. అసలు సెకండ్ హాఫ్ని డిజైన్ చేసుకున్న విధానం కూడా చాలా వరస్ట్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా మైనస్. అలాగే గోవాలో పాపని రౌడీస్ రౌండ్ ఆఫ్ చేసి విధంపుడు హీరో ఎటు నుంచి వచ్చారో తెలియదు, వెంటనే రౌడీస్ చేతులు నరికేస్తాడు. హౌ వాళ్ళ చేతిలో గన్స్ ఉన్న అసలు ఎటు నుంచి వచ్చినందు హీరో? హీరో వస్తున్నప్పుడు వాళ్ళ ఫైట్ చేయకుండా ఎటు చూస్తున్నారు, అసలు ఎలా వచ్చారు? హీరో వస్తున్నప్పుడు ఎటు దిక్కులు చూస్తున్నారు? ఆ సీన్ కనెక్ట్ అవ్వడానికి ఇవి అన్నీ ఉంటేనే కనెక్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. చాలా నీరసంగా డిజైన్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ ఇదే సీన్లో ఆ రౌడీ గ్యాంగ్ పాపని చంపడానికి వస్తారు. ఓకే బాగుంది, చేతిలో గన్స్ కూడా ఉన్నాయి, కానీ ఆ పాపని చంపడానికి ఆప్షన్ని ఎంచుకోకుండా పాప వెనకాల పడతారు ఆ రౌడీ గ్యాంగ్స్. వై సరే దానివల్ల వద్దనించింది ఏంది అని చూస్తాం, కానీ ఆ రౌడీ గారు చివరికి తీసుకునే ఆప్షన్ గన్తో ఫైర్ చేయడం. అసలు వచ్చింది దేనికోసం? చంపడానికి కదా. ఏమన్నా ఏంది అసలు కాపాడతాను కా, అసలు చాలా సిల్లీగా ఉంటుంది ఇదంతా. ఇదంతా ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎందుకు పరిగెడుతున్నారు, అసలు ఎందుకు అలసిపోవడం లేదు, ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఒక్కోసారి నా చిన్న మెదడుకి ఏమన్నా డ్యామేజ్ అయ్యిందా, లేకపోతే నేను ఆలోచించింది ఇంతేనా అని అనిపిస్తుంది. చాలా చాలా లేహీగా ఉంటాయి మూవీలో సీన్స్ కంపోజిషన్స్. ఇంకా ఏం చెప్తాం, హీరో గోపిచంద్ గారు ఎదక్కొట్టేశారు, యాక్టింగ్ అయ్యన్న ఎమోషన్ సీన్స్ యాక్షన్ వాట్నర్ అన్నీ సూపర్గా చేశారు. ఇవి అన్నీ బాగా చేస్తున్నారు, కానీ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు వెనకబడిస్తున్నారు, కొంచెం కూడా కనెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. గోపిచంద్ గారు మీరు మారాలి, మేము చూడాలి, ఎంజాయ్ చేయాలి అంతే. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో అయితే ఇదితే క్రియేట్ చేసింది, అసలు చికాకు పుట్టింది. అమ్మ యాక్టింగ్ కానీ ఆ డైలాగ్స్ డెలివరీ కానీ చికాకు తెప్పించింది. ఇంకా చాలానే ఉంది మూవీలో మాట్లాడుకోవాల్సింది, చాలా ఉంది. ప్లీజ్ వీడియో నచ్చి